ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలా రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా ఆ బటన్ మీద నొక్కండి అలాగే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి హాయ్ హాయ్ జిప్పి జిటి ఎక్కడ చూస్తున్నావు నువ్వు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ రోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటో ఈ వీడియోలో చూసేసేయండి మేము వెళ్తున్నాము మా ఓనర్స్ వాళ్ళ గృహప్రవేశానికి ఇక్కడ ఈ ఆటో అన్న గురించి చెప్పాలి ఎంత మంచివాడంటే అంత మంచివాడు ఓపిక్గా మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ పికప్ చేసుకొని మళ్ళీ మమ్మల్ని ఇంటి దగ్గర వదిలేసి ఎంతసేపు ఒక 1 అవర్ వెయిట్ చేశాడు అంత ఓపిక్గా ఉన్నాడనమాట అప్పుడప్పుడు అనిపిస్తుంది మంచి మనుషులు కూడా ఉన్నారా అని ఇలాంటి వాళ్ళని చూస్తే మీకు ఎమర్జెన్సీ కండిషన్లో ఆటో కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఈ ఆటో అన్న నెంబర్ ఇస్తానండి మీరు ఐ మీన్ ఇంత ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్న ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు అన్న వచ్చేస్తాడు ఈ అన్న దేవా అన్న అన్న పేరు ఇంకొక అన్న రాజేష్ అన్న అని కూడా అన్నారు చాలా మంచి వాళ్ళు ఇంకా నేను మేము వెళ్ళే దారిలో ఇలా ఆ గోడలపైన మన తిరుపతి గురించి ఐ మీన్ వెంకటేశ్వర స్వామి రూపాలు తర్వాత ఇంకా స్వతంత్ర సమర యోధుల రూపాలు అంటే కొంచెం షూట్ చేశాను ఇప్పుడు ఈ గృహప్రవేశం ఎలా జరిగిందో చూడండి గంగే జీవని చేప గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జయ స్మృతి కావేరి తుంగభద్రా చ కృష్ణవేణి చ గౌతమి భాగీరథిలక్ష్యాత పంచగంగా ప్రకీర్తితాః అస్మిన్ కలసే గంగాది పంచ నదీ జలమావాహయామి స్థాపయామి పూజయామి తరంగా మహాగణపతయే నమః అధ్యాయామి మహాగణపతయే నమః అధ్యాయామ్యాం సమర్పయామి శుక్లాం ప్రసన్నం ధ్యాయేత్ సర్వ విగ్రహోపశాంతయే పశ్యమ సూర్యం చరంతామృతే ప్రయాణ స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణ నైవేదాస్మార్పయతే పుష్పం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోరగ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆజ్ఞేయం సమర్పయామి శుద్ధోదరా స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆజ్ఞేయం సమర్పయామి పుష్పం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోరగ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆజ్ఞేయం సమర్పయామి శుద్ధోదరా స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆజ్ఞేయం ఇంకా ఇక్కడ మేము అక్కడ వాళ్ళకి కనిపించేసి మళ్ళీ కిందకు వచ్చేసాము ఇప్పుడు టిఫిన్ సెక్షన్ అన్నమాట మాకు టిఫిన్లో ఏమేం వెరైటీస్ పెట్టారంటే ఇడ్లీ పెట్టారు పొంగల్ తర్వాత కేసరి వడలు తర్వాత సాంబారు చట్నీ కొంచెం ఊరగాయ టీ కూడా ప్రొవైడ్ చేశారన్నమాట టిఫిన్ సెక్షన్ అయితే చాలా బాగుండింది
చాలా సాటిస్ఫై అయ్యాము, బాగా టేస్ట్గా చేశారు. ఇంకా ఇక్కడేమో వీడియో తీద్దామంటే ధన్విత్ వీడియో తీయనీయట్లేదు. మా హస్బెండ్ ధన్విత్ని ఎత్తుకున్నాడు. సో నేను తినే ఐటమ్స్ చూపిద్దాం అనుకున్నాను, ఏమేం పెట్టారు అనేసి. నేనైతే షూట్ చేయలేకపోయాను. ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్ వంత వస్తుంది. ఇక్కడ చూసేయండి ఏమేం పెట్టారు. పొంగల్ పెట్టారు, పొంగల్ సాంబార్ చట్నీ, వడ, కేసరి, ఊరగాయ కొంచెం, అదేం ఊరగాయ నేను గమనించలేదు, ఊరగాయ పెట్టారన్నమాట. మా హస్బెండ్ బాగా కొంచెం భోజన ప్రియుడన్నమాట, తింటూ చూపిస్తున్నాడు ఏమేం పెట్టారో చూపించు అనేసి. ఇంకా ఇక్కడ అందరూ తింటూ ఉన్నారు. ఇల్లు అయితే చాలా బాగుందండి, అది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా మా హస్బెండ్ టిఫిన్ చేస్తూ ఉంటే నేను ధన్విత్ని మేనేజ్ చేయాల్సి వచ్చింది. ఇలాగా ఏదో ఒకటి తీసుకొని దాంతో ఏదో ఒక ప్రయోగం చేస్తూ ఉండాలన్నమాట ధన్విత్. కామ్గా అయితే ఉండనే ఉండడు, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. చూసారా గ్లాస్ పరిస్థితి ఏమైపోయిందో, అలాగ ఏదో ఒకటి చేస్తూనే ఉంటేనే తనకి హ్యాపీ అన్నమాట. కామ్గా అయితే అస్సలు ఉండడు, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి, మమ్మీని ఏడిపిస్తూనే ఉంటాడు అన్నమాట. ఇంకా ఇక్కడ వస్తుంది కదా నా ఫ్రెండ్ అని చెప్పాలి, మా ఫ్రెండ్ అని చెప్పాలి, అవ్వ నేను ఓనర్, అవ్వ అవ్వ నేను బాగా క్లోజ్గా ఉంటామన్నమాట. డైలీ అవ్వ మేము మా ఫ్లోర్కి వచ్చి పూలు పెరుగుతూ ఉంటుందన్నమాట, పూల చెట్టు ఉంది. ఇంకా ఇక్కడ చూడండి ధన్విత్ ఏం చేస్తున్నాడో ఏమో. ఇంటికి వచ్చాము, ఇంటికి వచ్చిన వెంటనే ఏమన్నా తినిపెడదామా అనుకుంటే లేదు, తినలేదు. ఇంకా ఇక్కడ సింక్ దగ్గరకు వచ్చి తినేదాన్ని అంతా కింద పడేసేసి క్లీన్ చేయడం స్టార్ట్ చేశాడు. తినడం పక్కన ఉంచితే ఇంకా దాన్ని ఎలా చేయాలి, ఎలా వేస్ట్ చేయాలి అనేసి థింక్ చేస్తూ ఉంటాడనమాట. తినడానికైతే చాలా దొంగండి, అస్సలు తిననే తినడు. ఎంత మారం చేస్తాడంటే అంత మారం చేస్తున్నాడు. ఇంకా క్లీన్ చేస్తూ నా కళ్ళ చూస్తూ మమ్మీ చూడు చూడు అని అనేసి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు. చూడండి ఎన్ని వేరియేషన్స్ లుక్స్ ఇస్తాడో ధన్విత్ అయితే. ఇలా మా డే అనేది కంప్లీట్ అయ్యిందన్నమాట. వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు. ఈ వీడియో పైన సందేహాలు సలహాలు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.